కాలు కొస్తుందా? సక్సెస్ అయింది మామా, ఇన్ని సంవత్సరాలు ఇచ్చి నీకు ఫలితం దక్కింది మామా. ఎక్సలెంట్ మైండ్ గ్రోయింగ్ బాగానే వస్తున్నాడు మామా. నాలుగు పచ్చాల లాంటి బాక్స్ ఒకటి తీసుకొని దానికి మనకి కావాల్సినట్లుగా ఫ్యాన్ ఏ సైజ్ అయితే ఉంటుందో ఆ ఫ్యాన్ సైజుకి తగ్గట్టు మనం మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత దాన్ని హోల్స్ అవన్నీ మార్క్ చేసుకొని అది ఆ హోల్స్ ప్రకారం ఫ్యాన్ హోల్స్ ప్రకారం మనం గీసుకోవాలి. గీసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్నామంటే ఆ ఫ్యాన్ గాలి అనేది లోపల నుంచి బయటకు రావడానికి మనకు ఆస్కారం ఉంటుంది. దానికోసం ఫ్యాన్ గాలి కోసం దాన్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం కొంత హైట్ వరకు నీళ్లు పోస్తాం కాబట్టి అంత హైట్ వరకు కొద్దిగా హైట్ పెట్టుకొని మిగతా హోల్స్ అనేది వేసుకోవాలి. అప్పుడు మనం గీసినాం కదా, ఇప్పుడు కింద ఎంత బేస్ నుంచి పైకి ఎంత అయితే వదిలేమో అంత హైట్ వరకు నీళ్లు పోసుకోవచ్చు అన్నమాట. దానికోసం మనం ఈ గీత అనేది గీసుకొని ఈ గీతలు గీసేదంతా ఎక్స్ట్రా పార్ట్స్ అన్నీ కట్ చేసేసుకొని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసేసుకొని ఆ హోల్స్ని ఓపెన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఒక కట్టర్ తీసుకొని కట్ చేసుకుంటాం. కట్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు కట్టర్ తీసుకొని ఈ విధంగా మనం గీసుకున్న గీతల ప్రకారం కట్ చేసేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి స్క్రూస్ డ్రిల్లింగ్ మిషన్తో స్క్రూలు అనేది వేసుకొని స్క్రూస్ అనేది ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకున్నాం. మనం ఈ స్క్రూస్ వచ్చి స్విచ్స్కి వీటికి వస్తాయి కదా, ఆ స్క్రూస్ మొత్తం కట్ చేసుకొని డ్రిల్లింగ్, ఇప్పుడు ఆ ఫ్యాన్ అనేది మన దగ్గర ఉన్న ఫ్యాన్ అనేది దీంట్లో బయటకు గాలి వచ్చేట్టుగా ఫిట్ చేసుకోవాలి. ఇలా బిగిస్తే లోపల నుంచి గాలి బయటకు నెడుతుందన్నమాట. ఇదంతా వచ్చి బొప్పాయ చెట్టు ఎండిపోయింది అండి. ఎండిపోయిన తర్వాత ఈ విధంగా అవుతుంది. ఆ బొప్పాయి చెట్టు ఎండిపోయిన తర్వాత ఈ విధంగా వచ్చిందనమాట. దాన్ని మన హోల్స్కి కవర్ అయ్యేట్టుగా మన సైజుకి తగ్గట్టు కట్ చేసుకొని ఇటు సైడు హోల్స్ వేసుకొని ఈ కట్ చేసుకున్న పీసెస్ కింద పడిపోకుండా ఫిట్ చేసుకుందాం. ఎలా ఫిట్ ఇప్పుడు అయితే మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకుందాం. కట్ చేసేసుకొని అక్కడ మనకి ఆ హోల్స్కి కవర్ అయ్యేట్టుగా ఫిట్ చేయాలి. మొత్తం అన్నీ కూడా ఆ హోల్స్కి సరిపడేట్టుగా సైజులో కట్ చేసేసుకుందాం. సరిపడా సైజుకి కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు వీటిని ఆ బాక్స్కి ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకోవడం కోసం మూడు వైపులా హోల్స్ అనేది వేసుకుందాం. మనమైతే నాలుగు వైపులా వేయాల్సి వస్తుంది, కట్టాలి కాబట్టి నాలుగు వైపులా హోల్స్ వేసేసుకొని దాన్ని ఫిట్ చేసేద్దాం. ఇప్పుడు ఫిట్ చేసేసాను. ఫిట్ చేసేసిన తర్వాత మనం ఇది కూల్ వాటర్ అన్నీ తడిసేలా పోసుకొని కొద్దిగా వాటర్ కూడా దాంట్లో ఉండిచ్చి మనం ఫ్యాన్ అనేది ఆన్ చేద్దాం. ఆన్ చేసి చూసామంటే కూల్ వాటర్ వల్ల మనకి గాలి కూడా కూల్గా వస్తుంది. చూ
చూసారు కదా, ఈ విధంగా కూల్ వాటర్ పోసుకున్నామంటే కూల్ వాటర్ వస్తుంది. ఇంకా మనం ఆ వాటర్ దాంట్లో డబ్బాలో ఉన్న వాటర్ కూడా మళ్ళీ రీఫిల్లింగ్ అయ్యేలాగా చేసుకున్నామంటే కూలింగ్ ఇంకా బాగుంటుంది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసినందుకు అంటే మామ పెద్ద డ్రమ్ అయితే చెప్పడు ఈరోజు అది కానీ సక్సెస్ అయింది. ఆడ ఎందుకు వస్తుంది గాలి ముందర వస్తుంది చల్లగా ఉంది వస్తుంది గాలి నీక కాలుకు వస్తుంది సక్సెస్ అయింది మామా. ఇన్ని సంవత్సరాలు ఇచ్చింది నీకు ఫలితం దక్కింది మామా. చేసుకుంటారు ఇప్పుడు.